దీని గుసగుసలు ఎందుకే గుంట వాయిస్తా చూడు గంట. నెక్లెస్ ఏమైంది? ఎలా పోయి ఉంటుంది? ఎవరన్నా అమ్మా, మన ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం నేనెప్పుడు పద్ధతి తప్పలేదు. ఒక అందమైన నెక్లెస్, అంతకంటే అందమైన అమ్మాయి మెడలోంచి కొట్టేశాను. నా లక్ష్మి బాట లక్ష్మికే, ఇదిగో నీ బాట నీకు. పార్వత, మళ్ళీ బుకింగ్ కోసం వచ్చారా? అద్దరిపోయింది కదా యాసం. ఈసారి నాటకం కడితే దేవదాస్ కాదు కాళిదాసే. పైకే కుక్క దెబ్బేశానంటే కస్తన్న తెగిపోవాలా కొమ్మ. ఏమంటావు బొమ్మ? ఆగిపోయావే, చెప్పు కథలు. నేనంతా విన్నాను. చేసేది నీచమైన దొంగతనం, అందులో దేవతకు వాటేస్తావా? ఇలా బతకడానికి సిక్కేడు లేదు. ఎవడి కొంపైనా కూల్చితే సిగ్గుపడాలి, కాని కడుపు నిండిన వాడి కలిమిని దోచుకోవడం నా దృష్టిలో తప్పు కాదు. ఏ, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, కష్టపడి పనిచేసి బతకచ్చుగా. ఓహో, మీ ప్రియురాలు లక్ష్మి గారి హంగులకు ఆర్భాటాలకు కష్టపడి సంపాదించే సంపాదన చాలదనుకుంటాను. నేను దొంగనన్నది నిజం, దోచుకుంటున్నది నిజం, నా లక్ష్మి కోసమే అన్నది కూడా నిజం. కానీ ఆమెను అన్నట్టుగా నా ప్రియురాలు కాదు. నా ప్రాణం కంటే ప్రియంగా నేను చూసుకుని నా చెల్లెలు. నేను దొంగనే, తప్పనిసరి పరిస్థితిలో దొంగతనం చేయడం ఇప్పుడు కాదు, నా పసితనంలోనే మొదలైంది. ఆ చిన్న వయసులో మోసగించిన తండ్రి, మోసపోయిన తల్లి, కనికరం లేని సమాజం, మానవత్వం లేని మనుషుల మధ్య ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయిన మా ఇద్దరికి తల్లి గుడే ఆధారమైంది. అందుకే ఆ తల్లి ఎదుటే నా చెల్లెల్ని పెట్టి ఈ జీవితం మొదలుపెట్టాను. బ్రతుకు తెరుగు కోసం మారిన ఈ దొంగ ఊహ తెలియని ఆ పసిగొంతు ఆర్తనాదం నుంచి పుట్టినవాడే. అమ్మా, నిన్ను నేను పెంచాల్సిన ఈ వయసులో, నువ్వు పెంచాల్సిన ఈ బరువుని నీకు అప్పగించిపోతున్నాను. నీ చెల్లెలికి ఇక నుంచి నువ్వే అమ్మా నాన్నవిరా. అమ్మా, అలా అనకమ్మా. నీ నాన్న గురించి నువ్వు చాలాసార్లు అడిగావు. మనల్ని మోసం చేసి వెళ్ళిపోయాడని చెప్పే ధైర్యం లేక ఎప్పటికప్పుడు వస్తాడని చెబుతూ వచ్చాను. కన్న బిడ్డ ముందు తల ఉంచుకునే పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. నాలాంటి పరిస్థితి నీ చెల్లెలికి రాకుండా చూసుకో. అమ్మా, చూసుకుంటావు కదూ? అలాగే చూసుకుంటానమ్మా. అంతేలే, పదండి. ఒరే రాజా, నీ బంధువులంతా వెళ్ళిపోతున్నారు, ఇక్కడ నీకే ఆధారం ఉంది. ఎవరితోనైనా వెళ్ళుండు, లేకపోతే ఈ పచ్చికందరికి అంతలేవు. నీ చెప్పింది అర్థమైందా? అలాగేలేవే. పిన్ని పిన్ని, నేను మీతోనే వస్తాను పిన్ని, మీ దగ్గరే పనిచేస్తాను పిన్ని. అయ్యో, ఇప్పుడు మేము మా ఊరు వెళ్ళలేదు బాబు, మొక్కుండి శ్రీశైలం పెడుతున్నాం. ఇదిగో అందాక ఈ అర్ధ రూపాయి ఉంచు, దేనికైనా ఉపయోగపడుతుంది. చూడు, మీ పెద్దమ్మ ఆ బస్సులో ఉంది, వెళ్ళు వెళ్ళు. ఏమండి, ఎటు వస్తున్నాడు? నీ చెప్పినట్టే చెప్పండి. పెద్దమ్మ పెద్దమ్మ, మేము నీతోనే వస్తాం పెద్దమ్మ, మమ్మల్ని కూడా నీతో తీసుకెళ్ళి పెద్దమ్మ. ఇప్పుడు మేము ఇల్లు కట్టుకుంటున్నాం బాబు, మేము ఉండడానికే చోట్లేదు. ఇల్లు పూర్తయ్యాక నేనే స్వయంగా వచ్చి తీసుకెళ్తాను బాబు. ఏమిటండి పాపం, పసిబిడ్డ నుట్టి చేతులతో పంపిస్తారు, ఏమన్నా చిల్లే డబ్బులు ఇచ్చి పంపించండి. బాబు, ఆ బస్సులో మీ మేనత్తుంది, అక్కడికి వెళ్ళు బాబు. ఏమండి, వాడితే వస్తున్నాడు, కనపడితే వెంట పడతాడు, దాక్కోండి. అత్తలేదు, గిత్తలేదు, నువ్వు అడుక్కోవడానికి మేము బస్సులు నడుకుంటే.